కొంత స్టూడియోలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు, సిపిఎం నాయకులు వీరయ్య గారు, టీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు, టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, ముందుగా వీరయ్య గారు, నిన్న గవర్నర్ గారి దగ్గర సమావేశం అయింది. రెండు రాష్ట్రాలు, ఇరువురు చంద్రులు. గతంలో కూడా ఇదే విధమైన సమావేశం ఒకసారి వచ్చినప్పుడు చంద్రులు ఇద్దరు పనిచేస్తున్నారని గవర్నర్ గారు బాగా కితాబు ఇచ్చారు. నిన్న కూడా చంద్రులు ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి ఒక కామెంట్ కూడా చేశారు. ఎట్లా అనుకుంటారు రెండు రాష్ట్రాల మధ్య ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు? కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఎంసెట్, అదేవిధంగా నాగార్జున సాగర్ వివాదం ఒకటి నడుస్తూ ఉంది, జలాలు 13 గేట్లు మేము పెట్టుకుంటామని, ఇట్లా రకరకాల ఇష్యూస్ నేపథ్యంలో ఏమైనా ఒక పరిష్కారం దొరుకుతుంది అనుకుంటారా? ఇంకేం బయట క్లారిటీగానే అది వచ్చే అవకాశం లేదులేండి. ఇప్పుడు మొదటి సమావేశానికి ముందు పరస్పరం కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. మొదటి సమావేశం సాధించిన విజయం ఏమిటి అని అంటే, ఇప్పుడు అర్థమవుతున్న ప్రకారం వీళ్ళిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకోకుండా వీళ్ళ కింద మంత్రులు, అధికారులు వీళ్ళే మాటలు ఆరోపణలు చేసుకోవడంగా మారింది అది. ఈసారి సమావేశం సాధించింది ఏమిటి అని అంటే, గవర్నర్ చెప్పిన దాని ప్రకారం ఆల్ ఈజ్ వెల్, ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు, ఇద్దరు కుశలంగా ఉన్నారు, పర్వాలేదు, చాయ్ తాగారు, కాజు తిన్నారు, పోయారు అన్నట్టుగా ఉన్నది ఇప్పుడు గవర్నర్ చెప్పిన దాని ప్రకారం. కానీ చంద్రశేఖరరావు గారు ఏమీ చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెప్పలేదు. మరి ఏమి సాధించినట్టు అనేటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అందుకని ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవడం అనేటువంటిది మంచి పరిణామం. అందరూ ఎదురు చూస్తున్నారు, ఏదో ఒకటి జరగాలి. ఇప్పటిదాకా అనేక వివాదాలు, ఇప్పుడు కృష్ణా జలాలు సమస్యను పరిష్కరించండి అని బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసింది. సరిగ్గా ఆ సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు. మరి దాని మీద ఏమైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకుంటే ఏమైనా అవగాహనకు వచ్చారా? ఏదో ఒకటి బయటికి రావాలి కదా. ఎంసెట్, పరీక్షలు దగ్గరకు వచ్చినాయి, రీఎంబర్స్మెంట్ లేదు, అటు యాజమాన్యాలు కొంతమంది బతిమలాడేవాళ్ళు ఉన్నారు విద్యార్థులు, కొంతమంది మీరు డబ్బులు కట్టకపోతే లెక్చరర్లకు జీతాలు, సమస్య లెక్చరర్లకు జీతాలు, అసలు వీళ్ళని పరీక్ష రాయనీయమని చెప్పేసి మేనేజ్మెంట్లు బెదిరిస్తున్నాయి ఉన్నాయి, విద్యార్థులు నలిగిపోతూ ఉన్నారు మధ్యలో, ఇది ఒక సమస్యగా ఉంది. ఇట్లాంటి అనేక సమస్యలు తెగకుండా ముడిపడకుండా ఉన్నటువంటి స్టేజ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవడం అనేది జనం సంతోషంగా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేసి ఇద్దరు భుజాలు తరిమి పంపించినట్టుగా గవర్నర్ మాట్లాడితే, ఆ గవర్నర్ ఎందుకున్నట్టు, కేంద్ర ప్రభుత్వం ఎందుకున్నట్టు, ఈ ముఖ్యమంత్రులు ఏ ఒప్పందానికి వచ్చినట్టు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎట్లాగూ ఒక ఒప్పందానికి రాగలిగే స్థితిలో లేరు. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి చర్చలు జరిపి ఏదో ఒక ఒప్పందానికి వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత గవర్నర్ మీద, కేంద్రం మీద ఉంది. వాళ్ళు సింపుల్గా ఆల్ ఈజ్ వెల్ అని టీ ఇచ్చి పంపిస్తారు. ఒక రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రులు కాబట్టి రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, మీకు తెలియదు కాదు. ఈ నేపథ్యంలో గవర్నర్ గారు ఇద్దరిని కూర్చోబెట్టి ఇమీడియట్ గా మాట్లాడి అన్నింటినీ సర్దుబాటు చేసే పరిస్థితి, కనీసం ఆయన ముందు ఓకే అందరం మేము కలిసి ఉన్నాం బాగానే చేసుకుంటామని చెప్పు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు జరపవలసిన బాధ్యత కేంద్రాన్ని. ఓకే, ఆ చట్టం ప్రకారం వాటర్ సమస్య పరిష్కారం చేయాలి, ఆ చట్టం ప్రకారం విద్యుత్ సమస్య పరిష్కారం చేయాలి, ఆ చట్టం ప్రకారం ఆ చట్టంలో చెప్పినటువంటి 10th షెడ్యూల్లో ఉన్న వాటి సమస్య పరిష్కారం చేయాలి. ప్రతిదీ వీళ్ళిద్దరూ ఒక అవగాహన కన్నా రావాలి, రాకపోతే కేంద్రం పరిష్కారం చేయాలి. ఇప్పుడు కేంద్రం చేయాల్సింది ఏమిటి? కృష్ణా జిల్లాల బోర్డులో తెలంగాణ ప్రభుత్వం వాదన రైటా, ఏపీ ప్రభుత్వం వాదన రైటా, ఏది రైటు ఏది రాంగ్, ఏది చట్టబద్ధం ఏది చట్టబద్ధం కాదు చెప్పాలి కదా, చెప్పారా? ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఏది చట్టబద్ధం ఏది చట్టబద్ధం కాదు చెప్పాలి కదా. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు, తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు రెండు ఏర్పడ్డాయి. ఈ ఏది చట్టబద్ధం ఏది చట్టవిరుద్ధం, ఏపీ పునర్వ్యవస్థ, ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు చట్టబద్ధం అయితే అది చెప్పండి, లేదు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు చెప్పాలి కదా, ఇది చట్టబద్ధం ఇది చట్టవిరుద్ధం అని చెప్పాలి కదా. చెప్పకుండా నోరు మూసుకున్న ప్రభుత్వాన్ని ఏమనాలి, కేంద్ర ప్రభుత్వాన్ని, గవర్నర్ని ఏమనాలి? పిలిచి కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి పంపితే అయిపోయినట్టు. రామచంద్రారెడ్డి గారు, యూ హావ్ టు రియాక్ట్ అండి. మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, బాగానే ఉంది, ఇద్దరు చంద్రులు బాగానే టీ తాగారు అంటున్నారు వీరయ్య గారు, ఆయన కూడా గవర్నర్ గారు కూడా ఆల్ ఈజ్ వెల్ అని అన్నారు, బట్ ఏంటి ఎక్కడ బయట అయితే వెల్గా లేదని చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవము, ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఈ నది జలాల విషయంలో కానీ, లేకుంటే పవర్ విషయంలో కానీ చాలా చాలా వ్యత్యాసం ఉన్నదనేది ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కృష్ణా జలాలపైన కమిటీ వేసి వాళ్ళతో నడుస్తూ ఉంది. అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది. ఫీజు అనేది తమ తమ రాష్ట్రాలలో ఉన్నటువంటి రకరకాల సబ్సిడీస్, ఎన్ని రైతులకు ఇచ్చేది కానీ మిగతా వాటికి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాష్ట్రానికి సంబంధించింది. కాబట్టి వీరయ్య గారు చెప్పినట్టు 10th షెడ్యూల్లో ఉన్నటువంటి విషయాల మీద ఒకటి ఉభయ రాష్ట్రాల గిట్ట సరైన పద్ధతులు లేకుంటే
దానికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళని ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా వాళ్ళని సరిచేయాలి అనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళిక ఉంది. అది లేకేం కేంద్ర ప్రభుత్వం నడవడం లేదండి. అది వెంటనే జరగంగానే ఎంబడే కర్ర తీసుకొని పెత్తనం చెలాయించేటటువంటి సాంప్రదాయం ఏ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఉండకూడదు. సమయం ఇవ్వాలి, దానికి వేచి చూడాలి ఏం చేస్తున్నాడు. ఇప్పుడు గవర్నర్ 2 సార్లు మాట్లాడాడు, 3 సార్లు మాట్లాడాడు. గవర్నర్ మాట్లాడుతున్నాడంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నట్టే కదా. ఇది తెలుసుకోవాలి మనం. ప్రధానమంత్రి వచ్చో లేకపోతే ఇంకో హోమ్ మినిస్టర్ వచ్చో కూర్చొని మీరు ఏం చేస్తారో అది ఇదని చెప్పని నేను దండ పట్టుకొని మాట్లాడేది కాదు కదా. గవర్నర్ పెద్ద మనిషిగా ఉన్నాడు, ఉభయలు కూర్చునే పెట్టారు, ఎడ్యుకేషన్ మినిస్టర్స్ని కూర్చునే పెట్టారు, ముఖ్యమంత్రులను 2 సార్లు 3 సార్లు కూర్చునే పెట్టారు. జరుగుతుంది, ఇది రాజకీయాలలో కొంత సమయం పడుతుంది. అవగాహన చేసుకొని ఉభయలకు కావాల్సినటువంటి ఏ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆలోచన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకోవడంలో తప్పేం లేదు మన ముఖ్యమంత్రి గారికి. అదే రకంగా ఆంధ్ర బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని అక్కడ ముఖ్యమంత్రి కోరుకోవడంలో తప్పులేదు. కాకపోతే అక్కడిక్కడ తేడా ఏంటంటే టీఆర్ఎస్కు తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ఇక్కడే పార్టీ ఉంది, ఇక్కడ ఒక జగన్ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి 29 రాష్ట్రాల్లో ఉంది, తెలుగుదేశానికి 2 రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ సరిచూసి సరితూగి సరైనటువంటి ఆలోచనతోనే ఉభయ రాష్ట్రాలకు సరిపడేటట్టు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దిగి రావాలి, కొన్ని విషయంలో కాంప్రమైజ్ కావాలి. అది అవుతారని కూడా మేము భాషిస్తున్నాం. నది జలాల విషయంలో ఇప్పుడు ఏదో అంటున్నారు, అది నిజమా వాస్తవం కాదని దాని వేరే గారు చెప్పారు కదా. ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో ఎవరి వాట ఎంత తెలుసండి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ 2 ఉండాలా, ఎంసెట్లు 2 ఉండాలా, ఇవన్నీ కూడా ఒకసారి తేల్చే సరిపోతుంది. చెప్పారు కదా సార్, 54% ఇప్పుడు పవర్ది ఎంత షేర్ ఇక్కడ అక్కడ ఎంత, వాటర్ ఇక్కడ ఎంత అక్కడ ఎంత, అన్ని డీటెయిల్ గా చెప్పారు కదా. తెలుసు జరగడం లేదు, అది వాస్తవం. ఇక్కడ ఒక విషయం, కేంద్రం జోక్యం చేసుకోవడం అంటే అయితే కర్రపెత్తనం లేకపోతే నోరు మూసుకోవడం కాదు. కూర్చోబెట్టి చర్చలు జరిపి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేటట్టు ఈ క్రమంలో ఏది చట్టబద్ధం ఏది చట్టబద్ధం కాదో చెప్పాలి. చెప్పండి, ఎవరు కూర్చోవాలి చెప్పండి, గవర్నరే కూర్చోండి. కానీ ఏది చట్టబద్ధం ఏది చట్టబద్ధం కాదో చెప్పాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం చట్టబద్ధం, చట్టబద్ధం వీరే గారు అన్నట్టు గవర్నర్ గారు కూర్చొని ఉభయ ముఖ్యమంత్రులతో కూర్చొని ఇన్నర్ గా ఏం మాట్లాడారు అనేది మొత్తం బయటికి తెలుసుకోవాలి. ఈ అంశాల్లో ప్రధాన అంశం ఏంటంటే చట్టంలో కూడా ఉంది ఏంటంటే ఏ విషయమైనా సరే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇవి ఏవి కావు ఇక ఫైనల్ గా అసలు వీళ్ళ వల్ల కాదు అనుకున్నప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రాన్ని కనుక కోరితే కేంద్రం జోక్యం చేసుకుంటారు తప్ప మామూలు విషయాల్లో కానీ సాధారణ పరిస్థితిలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి వీలేదు. రామచంద్రుడు గారు చెప్పేది అది, సాధారణ విషయాలు జరుగుతున్నాయి, బట్ ఓవరాల్ గా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటారా? ఇప్పుడు ఎటు పోయి ఎటు చూసినా వచ్చిన సమస్య ఎక్కడ వచ్చిందంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, ఆ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది. ఎవరిని అబద్ధాలని చెప్పుకున్నా ఉన్న సమస్య అక్కడే ఉందనేది మనకు అందరికి అర్థమైపోయింది. గతంలో మనం ఒక ఇష్యూ చూసినాం, బాబులీ ఇష్యూ చూసినాం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, అక్కడ కాంగ్రెస్ ఉంది. ఆ రోజు ఎవరు పోరాటం కూడా చేయలేదు, అదే చెప్పేది ఉంది. అప్పుడు ఏం సపోర్ట్ లేకుండా సపరేట్ చేసేసిన పరిస్థితి వచ్చింది, కానీ ఇప్పుడు ఆ రకంగా లేదు. ఒకటి, రెండవది, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అనుభవ్యులే. అన్నిటికంటే అనుభవం కంటే ముఖ్యంగా ఒకరి గురించి ఒకరు బాగా తెలిసిన వాళ్ళే, ఆ ఇబ్బంది ఏమి ఉండలేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నవాళ్ళే కొత్తగా మెయిన్గా చెప్పాలంటే, కాబట్టి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరేమనుకున్నా కానీ ఈ విభజన సమయంలో లొసుగులు పెట్టిపోయినమాట వాస్తవం. ఆ లొసుగులు తీసుకునే క్రమంలో తెలంగాణ క్రమం ముందుంది కాబట్టి లొసుగుల గురించి పెద్దగా ఎవరు ఏ పార్టీ కూడా ఆలోచన పెట్టలేదు. కొంతమంది నాన్ పొలిటికల్ వాళ్ళు కానీ మేధావులు కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కానీ రేపొద్దున వస్తావు ఈ సమస్యలు ఇంకొక 6 నెలలు ఆలస్యమైన పర్లేదు కానీ ఇవి సరి చేయండి అంటే తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేసినారు. ఈరోజు ఇక్కడ తెలంగాణ వ్యతిరేకులు ఎవరు లేరు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా. ఆయన లేఖ ఇచ్చినాడు, ఈయన ఉద్యమం చేసినాడు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ కోసం సహకరించినటువంటి వాళ్ళే. ఈయన ఉద్యమ రకంగా ఆయన అఫీషియల్గా మొత్తం సహకరించేటువంటి వాళ్ళే, కాబట్టి ఆ తేడాలు లేవు. కానీ ఈ ఇరు ప్రాంతాలు ఏర్పాటు అయిపోయిన తర్వాత వచ్చే గెట్టి పంచాయతీలు కల ఇవన్నీ వస్తున్నాయి. ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరికీ సమస్యల పరిష్కారం పట్ల అవగాహన లేదని తెలియదని నేను అనుకోవడం లేదు. కొంత కూర్చుంటే తేలుతుంది, కానీ తేలిన దాని మీద ఏంటి రాజకీయం డామినేట్ చేస్తున్నారు. ఇద్దరు 2 రాష్ట్రాల్లో పనిచేసినటువంటి వాళ్ళే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో అత్యంత అభిమానులు ఉన్నారు, ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ అభిమానులు అప్పుడు ఉన్నారు, ఆ రాష్ట్రంలో కూడా చాలా పర్యటనలు చేసినారు, అక్కడ ఏర్పడక ముందు అక్కడంతా బాగా అనుభవం ఉంది, విషయాలన్నీ తెలుసు.
కానీ ఏర్పాటైన తర్వాత తనది తానంటే ఈయనకి ఇబ్బంది, తనదంటే ఆయనకి ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి అన్బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం ఇక్కడ చాలాసార్లు చర్చించుకున్నాను అని చెప్పి ఖచ్చితంగా కూర్చోవాల్సిందే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటారని కూర్చుంటున్నారు. కూర్చుంటున్న దాని వల్ల ఫలం ఏ విధంగా వస్తుంది, ఫలితం విధంగా వస్తుంది అనేది చర్చ. టైం పడుతుంది, డెఫినెట్ గా టైం పడుతుంది. మంచి పరిణామాలే నేను అడగడానికి ఈవెన్ నేను ఒక్క మాట చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం జోక్యం విషయంలో తప్ప మిగతా విషయాల్లో గవర్నర్ జోక్యం కూడా అవసరం ఉన్నంత ఇబ్బందులు లేవు వీళ్ళిద్దరికి. ఇద్దరు మేధావులే కలిసి కూర్చుంటూ చేసుకుంటే ముఖ్యంగా అక్కడెక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు. అందరూ వాళ్ళే కదా, చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన వాళ్ళే, ఆ మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళే, ఎవరు లేరు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా నాట్ కామెంటింగ్ రాజకీయంగా. అందరూ తెలిసిన వాళ్ళే, ఒకరికొకరు సహకరించుకున్న వాళ్ళే, కలిసిమెలిసి చేసుకున్న వాళ్ళే, కాబట్టి మాట్లాడుకున్నా మీరు అన్న అంశం మీదకి వెళ్దాం. ముందు ఈ గవర్నర్ దాని మీద మాట్లాడిన తర్వాత వెళ్దాం. మీరు చెప్పిన కీలకమైన కేకేదో బాంబే వేల్చారు మీరు దాని మీద. భానుప్రసాద్ గారు ఇందాక అనుకున్నట్టుగా నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు చందులు గవర్నర్ గారితో సమావేశం అవుతున్నారు. అదే టైంలో కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు లోకేష్ గారిని కలిసి నేను ఉండటం లేదు, నేను టీఆర్ఎస్ లోకి వెళ్తానని చెప్పినట్టుగా కథనాలు వచ్చినాయి. వెళ్తారో లేదు తెలియదు, మొత్తానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అన్నట్టుగా ఒక కథనాలు వచ్చినాయి. ఈ అంశాలు అసలు ప్రధానంగా ఎవరికి కనపడని అంశం, ఈ అంశాలు ప్రభావితం చేస్తా ఉన్నాయా ఈ రాష్ట్రాల్లో అని చెప్పి. ఈ అంశాలకి రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలకి దీనికి సంబంధం, అది అటువైపు ఉన్నటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా అక్కడ అదే విధంగా అక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు అంటే మాత్రం ఇదేం లేదు. ఇక్కడ కూడా ఇదే, ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పనితీరు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వానికి కానివ్వండి, ఇటువైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది రెండు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో కూడా అటువంటి పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి, అది కంటిన్యూస్గా జరుగుతాయి. దానికి ఈ పరిణామాలకి అయితే ఇక్కడ మనం ఒక్క అంశాన్ని మనం దేకరెడ్డి గారు చెప్పినా, రామచంద్రారెడ్డి గారు చెప్పినా, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విభజన చేసేటువంటి సందర్భంలో అందులో కొన్ని లొసుగులు ఉన్నాయని చెప్పి చెప్తుండడం జరిగింది. కానీ విభజన సందర్భంలో ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది కాదు, గతంలో బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు చేసినప్పుడు కూడా అందులో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయనేటువంటిది క్రమేణా ప్రభుత్వాల మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందులో కొన్ని లొసుగులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు భావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైనా విభజన జరిగినప్పుడు ఏకపక్షంగా విభజన జరగదు, కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒక రాష్ట్రానికి ఇబ్బంది అనిపించవచ్చు, ఇంకొక సందర్భంలో ఇంకొక రాష్ట్రానికి ఇబ్బంది అనిపించేటువంటి పరిస్థితి సహజం అది ఒక రాష్ట్రాల విభజన జరిగినప్పుడు. కానీ ఇక్కడ ఏవైతే విభజనలో స్పష్టంగా పేర్కొనబడినటువంటి అంశాల పట్ల కూడా భిన్నాభిప్రాయాలు, విభజనలో స్పష్టంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ అధికారాలు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ అధికారాలు ఉన్నాయి అనేటువంటి విషయంలో, ఇప్పుడు కృష్ణా వాటర్ విషయంలో బోర్డు ఎప్పుడో చెప్పింది ఎవరి వాటా ఎంత అనేటువంటిది ఒక స్పష్టత ఉంది, ఎంసెట్ని 10th షెడ్యూల్ విషయంలో ఒక స్పష్టత ఉంది, ఎంసెట్ ఎవరు నిర్వహించాలి అనేటువంటిది ఒక స్పష్టత ఉంది, ఇప్పుడు నాక్ విషయంలో ఒక స్పష్టత ఉంది. అటువంటి వాటిలో కూడా కొంత లేనిపోని ఇవి క్రియేట్ చేసేయడం అనేటువంటిది, మ్యాక్ అనేటువంటిది హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ, ఆ సంస్థకు అధిపతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వ్యక్తిని నియమించుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి విషయాల్లో ఎక్కడైతే స్పష్టత ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో అటువంటి విషయాలలో జోక్యం చేసుకోవడం అనేటువంటిది కూడా కొంతవరకు ఇది ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగణం కానివ్వండి, ఒక్కసారి కూర్చున్నంత మాత్రం సమస్యలు పరిష్కారం అయితే అనేటువంటిది కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరం చర్చ రాజకీయ కారణాల వల్ల ఈ సమస్యలు కొన్ని ఇట్లా ఉండని అని చెప్పామన్నా పాలకులు అనుకుంటున్నారు. అట్లా అనుకోవడానికి ఏ పాలకులు కూడా ఇష్టపడరు, అట్లానివ్వండి ఏ పాలకులు కూడా అట్లా అనుకోవడానికి ఇష్టపడరు, సమస్య పరిష్కారానికే ముందుకు వెళ్తారు. కానీ ఏ సమస్యను కూడా ఏ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు నష్టం అయ్యే విధంగా నిర్ణయం తీసుకోరు, అటు ఉన్నటువంటి ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్, కాబట్టి ఇద్దరు చెరగమెట్టు దిగుతూ దాన్ని ఒక సమస్యను ఒక పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సినటువంటి ప్రాంతాలు కూర్చొని మాట్లాడుకుంటే రెండు ప్రాంతాలకు.